తప్పు అని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు శివసేన ముందు ఉందా? మనకి పురాణాల నుంచి వర్తమానం వరకు కూడా ఒక పాయింట్ చెప్పబడి ఉంటుంది. ధర్మాన్ని పక్కన పెట్టి రాజు అనేటువంటి వాళ్ళు రాజధర్మం పాటించాలి. ఆ రాజధర్మాన్ని పక్కన పెట్టి కుటుంబం కోసం వ్యక్తి కోసం మారిపోతే దాని ఇంపాక్ట్ చాలా దారుణంగా ఉంటుంది. మనకి ఒక కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ధృతరాష్ట్రుడి పుత్ర ప్రేమ, పుత్ర వాత్సల్యం, వాళ్ళు పాండవుల్ని హింసిస్తున్నా పట్టించుకొని తను. అలాగే రామాయణంలో వచ్చేటప్పటికీ పుత్రుడి పట్ల ఉన్నటువంటి ప్రేమని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేకపోవడంతో జరిగినటువంటి, అయినా కూడా ఆ పుత్రుడు బాధ్యతగా ఉన్నాడు కాబట్టి రామాయణంలో తేడా వచ్చింది. అదే సందర్భంలో రావణాసురుడికి ఒక దుర్లక్షణం అనేటువంటిది, తను అంత గొప్పవాడు అయ్యుండి కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా సరే మనలోని వికారాలు మనల్ని దెబ్బతీస్తాయి అనడానికి సాక్ష్యం అన్నమాట. ఇక్కడ వాస్తవంగా బాల్ దాకరే దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది. తను ఒక వాదాన్ని తీసుకుని వచ్చాడు, ఫస్ట్ మరాఠీ తర్వాత హిందుత్వ. మరాఠీ వాదం అప్పుడు పబ్లిక్ యాక్సెప్ట్ చేసి అది శృతి మించితే మహారాష్ట్ర ఉనికికే ప్రమాదం అని చెప్పి ఆగారు. అది వెంటనే గ్రహించాడు తను. ఫస్ట్ మరాఠా ఉద్యమాలు, మరాఠా యోధుడు అనేవారు, ఓన్లీ మరాఠీలు మాత్రమే మహారాష్ట్రలో ఉండాలి అన్న, అదే జరిగితే కుచించుకుపోతామని చెప్పి ఆయన్ని కన్విన్స్ చేశాడు. ఫస్ట్ ఆ పాయింట్ ఎందుకు ఇచ్చాడో, అప్పట్లో లోకల్ వాళ్ళకి ఎప్పుడు ఉండేవి కాదు ఉద్యోగాలు. గుజరాత్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు, లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఉండేవి కాదు. అందుకోసం మరాఠా ఉద్యమం చేసుకొచ్చాడు. అప్పుడు మొదట్లో అంగీకరించిన వాళ్ళే, అదే లేకపోతే మిగతా వాళ్ళు లేకపోతే రాష్ట్రం ఏమైపోతుంది అన్నటువంటి కాన్సెప్ట్ ఆగారు. మీకు తెలంగాణతో ఇది పోలిక. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది అక్కడ ఆస్తులు కొంటున్నారు అన్నటువంటి ఉద్దేశంతో ఉద్యమం వచ్చింది. ఇప్పుడు ఉద్యమం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఆస్తులు వదిలేసుకుని వెళ్ళిపోయారా?